Anna. అనేది ఎక్కడ ఉంది, బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది? ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి. మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి కూడా నేను న్యూస్ లో చూశాను 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. సాయిరాం రావు గారికి సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్కి. 30 ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు, కాంపెన్సేషన్ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు. కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపెన్సేషన్ ఎవడంతుంది? మాకు అవసరం లేదు. అందరు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు పెన్షన్ లేదు. కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి అందరికి చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా కబడతారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే చెయ్యలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము మూసీ బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు. మాకు ఏం తెలియదు సార్, ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ తెలియకపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒక ఇల్లు సార్. మీతో ఏమీ ఆస్తులు లేవు. ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం. మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుండదని నేను అనంతపూర్ ప్రాపర్ సార్. నాకు హైదరాబాద్ కాదు, అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు, మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఇన్ని రోజులు మాకు ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళం. ఒక నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్. ఇక వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు. ఆఫీస్ కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారు, ఎవరు వచ్చి కూలగొడతారు. చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళం. అందరము ఏదో ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడు అని అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ బీఆర్ఎస్ పార్టీ.